అయ్యా, విజయసాయిరెడ్డి గారు, మీరు రాజ్యసభ అని ఎందుకు మర్చిపోయారు? మీరు రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రి, ఒకప్పుడు షాడో ముఖ్యమంత్రి అని ఎందుకు మర్చిపోయారు? మరి మీరు అన్నీ మీకు తెలుసుండి మొత్తం టోటల్గా చక్రం తిప్పిన మీరు ఈరోజు ఒక విలేకరుని కానీ వాళ్ళని కానీ ఒరే గిరే అని మాట్లాడడం, ఇది మీకు సమస్యమా, మీకు తగునా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరేం బాలాకుమారుడు కాదు, 16 ఏళ్ళ బాలాకుమారుడు అని మేము అనుకోవట్లే. మీరు 65 సంవత్సరాల మీరు తాతగారనే మేము అనుకుంటున్నాం. కానీ మరి వాళ్ళు చెప్తున్న పాటలు, వాళ్ళ హస్బెండ్ చెప్తున్న మాటల్ని, మీరు చెప్తున్న మాటల్ని అవి కొన్ని పరిగణలోకి తీసుకుంటే మీరు తాతగారా బాలాకుమారుడా అనేది జనాలకు అర్థం కావాలి. అర్థం అవ్వడానికి ఆ విలేకరులు అడుగుతున్న ప్రశ్న అది. ఆ ప్రశ్నకి నేను కాదండి, ఇది నేను నిరూపించుకుంటాను. నేను ఇలా కంపల్సరీ దీన్ని నా సాక్ష్యాలు నా మీద లేవు, అన్యాయంగా ఇరికిచ్చారు నన్ను. టీడీపీ వాళ్ళు ఇరికిచ్చారా, వైసీపీ వాళ్ళు ఇరికిచ్చారా, లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇరికిచ్చారా అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది. యాజ్ అ పబ్లిక్ పర్సన్ మీరు ఆల్రెడీ పబ్లిక్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు, విశాఖపట్నాన్ని దోచుకోవటానికి తయారయ్యారు, తర్వాత మిమ్మల్ని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి పంపించారు. ఇవన్నీ వాస్తవాలతో ఆ అమ్మాయి ప్రసన్న అన్న హస్బెండ్ చెప్పినవి కూడా వాస్తవాలే అని కనిపిస్తున్నాయి. ఇది నేను చెప్పట్లేదు, ఇది సోషల్ మీడియా చెప్పట్లేదు, విలేకరుల ఎవరో కూడా మిమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా మీకోసం ఒకటి టోటల్గా హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఎవరో చేయలేదు. ఆయన చెప్పిన ప్రోగ్రామ్కి, మీరు చెప్పిన ప్రోగ్రామ్కి దగ్గరదారిలో ఉన్నాయి. నేను 2 విషయాలు అడుగుతా. ప్రసన్న గారు ఎందుకు సస్పెండ్ అయ్యారు? శాంతి గారు ఎందుకు సస్పెండ్ అయ్యారు? శాంతి గారు సస్పెండ్ అవ్వడానికి, శాంతి గారు ఇంతకుముందు చేయటానికి వైజాగ్ కొన్ని కార్యక్రమాల్లో ఆమె పాత్ర ఏంటి, మీ పాత్ర ఏంటి, మీ పాత్ర అభిమయం ఏంటి, అసలు ఆమెకి మీకు సంబంధం ఏమిటి? సంబంధం అంటే వేరే విధంగా అనుకోవద్దు విజయసాయిరెడ్డి గారు. మేము అడుగుతుంది ఆమె అన్నది ఒక ఎంపీ గారిని కలగకూడదా? 100% కలవచ్చు. ఒక ఎంపీగా మీరు అన్నారు, ఎంపీగా నేను ఆ అమ్మాయి అడిగిన దానికి నేను హెల్ప్ చేయకూడదా అని అన్నారు. 140 కోట్ల మందికి రాజ్యసభ సభ్యుడు మీరు, నాట్ ఓన్లీ వన్. కనుక 140 కోట్లలో ఎంతోమంది వస్తారు, ఎంతోమందికి మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి. కానీ ఆ హెల్ప్లో కూడా కొన్ని హద్దులు దాటకూడదు. ఎందుకంటే మీరే అన్నారు, మేము అనలేదండి, ఇది మీరు ఒక్కసారి రిపీట్ చేసుకోండి మళ్ళీ మీ దీంట్లో ప్రెస్ మీట్లోనే. వాళ్ళ హస్బెండ్ మా దగ్గరకు వచ్చాడు, హస్బెండ్ వస్తే హస్బెండ్ ఏదో అమెరికా వెళ్తాను అన్నాడు, స్కాలర్షిప్ కోసం మా వాళ్ళు హెల్ప్ చేయమని అడిగాను అన్నారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ హస్బెండ్ అమెరికా పంపించే ఆలోచన మీరెందుకు చేస్తారు? మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ హస్బెండ్ని మీకు పాల స్కాలర్షిప్ కోసం గవర్నమెంట్ సొమ్ముని ధరాదత్తం చేయడానికి మీరెందుకు చేస్తారు? ఇది నేను మాట్లాడలేను మాట సార్, మీరు మాట్లాడి మీ నోటుతో మాట్లాడి మీరే హెల్ప్ చేయమని అడిగారు. అంటే 140 కోట్ల మంది జనంలో ఆయన వాళ్ళ హస్బెండ్ శాంతి గారు హస్బెండ్ ఒక్కలే కనబడ్డారా మీకు? వాళ్ళ కుటుంబంలో మొత్తం టోటల్గా ఒక నీళ్లు పోశారు. ఓకే, ఆమె 4 కోట్ల బిల్డింగ్ కొన్నదా కొనలేదా, ఆమె ఆస్తులు ఏంటి, గతం ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీకు ఆమెను అక్కడ తీసుకొచ్చి వేయడం ఏంటి, ఆమె అసెస్మెంట్ చేయడం ఏంటి, ఇవన్నీ కూడా మీ పాత్రలు లేవా? నేను వేరే విధంగా వెళ్ళట్లే. అలాగే మీది ఇంకొకటి ఉంది, అంటే ఇలాటో చూసుకుంటే మీ బాలాకుమారుడిగా మీ మీద ఒక అభియోగాలు ఉన్నాయి. ఏమని, అసలు 16 ఏళ్ళ బాలాకుమారుడిగా ఏ ఆడపిల్ల కనబడినా ఫస్ట్ హెల్ప్ చేసేది మీరేనంట. టోటల్గా హెల్పింగ్ నేచర్ ఈజ్ అ విజయసాయిరెడ్డి గారు ఈజ్ గ్రేట్ఫుల్ ఓన్లీ ఆల్ ఫర్ లేడీస్, ఓన్లీ అమ్మాయిలు మాత్రమే అనేది మీకు పేరు, మంచి పేరు ఉంది. ఇది ఈరోజు కాదు, రాజ్యసభ కాకముందు నుంచి ఉంది. ఒకవేళ మీకు చరిత్ర కావాలి, మీకు మర్చిపోతే ఆ చరిత్రని కావాలంటే ఒక లైవ్లో కూర్చుందో ఎక్కడైనా కూర్చుందో, లేకపోతే నాకు డిఫర్మేషన్ నోటీస్ పంపించండి, లేకపోతే మీరు పర్మిషన్ డాబా ఇవ్వండి, ఎక్కడైనా కూర్చొని ఏ పోలీస్ స్టేషన్ కాడైనా కూర్చొని మీ చరిత్ర ఇప్పుదాం. అప్పుడు అందరూ డిఎన్ఏ టెస్ట్లు పంపిద్దాం. ఎందుకంటే ఒక చరిత్ర మీకుంది, అమ్మాయి కనబడితే మీ చిన్న కుమారుడు అయిపోతారు అనేది, అది అదొకటి ఉంది. ఇంకొక చిన్నది నాకు డౌట్ ఉంది. ఇప్పుడు సింహాచలం దేవస్థానంలో ఒక 28 సంవత్సరాల అమ్మాయి గెడ్డ ఉమ్మగారు, ఆమెని ఏ ప్రాథమిక ప్రకారం మీరు ఆ ట్రస్ట్ బోర్డులోకి 100% అనర్హురాలు, ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎలాగ వేసారు? ఓకే, తర్వాత ఇవన్నీ మొత్తం టోటల్గా రచ్చ అయ్యి మళ్ళీ సస్పెండ్ అయ్యి జీవో కూడా ఇది,
ఆమెని, ఆమెకి మీకు సంబంధం ఏంటి? ఇది ఎందుకు నేను అడిగానంటే, ఈమె నాకు ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు, ఆమె కాదు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, శాంతి గారికి ఎంత నిజమో, శాంతి గారిది ఎంత నిజమో ఆమెది అంతే నిజం. ఆమెది కూడా ఈ ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎవరేశారు, ఎంక్వైరీ చేయాలి. ఆ ట్రస్ట్ బోర్డులోకి అసలు వేయటానికి 28 సంవత్సరాలు లోపు వేయటానికి మన అన్య మతాలు ఒప్పుకోవు కదా. మరి హిందూ మతం వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి బీజేపీ వాళ్ళు వీళ్ళతో ఎందుకు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు? నెంబర్ వన్. రెండోది, ఆ అమ్మాయిని ఎలాగేశారు, ఎందుకు మరి అమ్మాయిని సస్పెండ్ చేశారు?